నాకు ఇష్టమైన ఫుడ్స్లో ఒకటి పయాయా, బెస్ట్ ఇన్ స్పానిష్ కుజిన్. నేను స్పెయిన్ వెళ్తే ఫస్ట్ తినే ఫుడ్ ఇదే. ఇది స్పెయిన్ నేషనల్ డిష్. యాక్చువల్గా ఇది మొదట వెలెంతియాలో మొదలుపెట్టారు. ఇది ఫార్మర్స్ తినే ఫుడ్. రైస్ ఫీల్డ్లో పనిచేసే రైతులు లంచ్ టైంలో తినేవాళ్ళు. వెరీ యాన్షియంట్ 10th century ఫుడ్ ఇది. దీన్ని రైస్తో చేస్తారు. మీట్, ఫిష్, సీ ఫుడ్ లేదా వెజిటబుల్స్ ఇలా దేనితోనే చేసుకోవచ్చు. ఇందులో సఫ్రాన్ వాడడం వల్ల ఎల్లో కలర్తో పాటు ఒక యునిక్ ఫ్లేవర్ వస్తుంది. పయ్యాయా అంటే ఫ్రైయింగ్ ప్యాన్ అని అర్థం. దీనికోసం ఒక స్పెషల్ పెనం వాడతారు, దానిలోనే వండుతారు. దాన్ని పయ్యర్రా అంటారు. చాలా పల్చగా ఉండే థిన్ ప్యాన్ అది. అలాగే ఒక స్పెషల్ రైస్ వాడతారు, దాని పేరు బొంబా. షార్ట్ గ్రీన్ రైస్ అది. ఖచ్చితంగా దీన్నే వాడి వండాలి. ఒకవేళ ఇది కానీ మీకు దొరకకపోతే ఇటాలియన్ రిసోత్తోలో వాడే రైస్ కానీ లేదా జపనీస్ సూషీలో వాడే ఆ రైస్ కానీ వాడచ్చు. మిగతావి అసలు సూట్ కావు. ఆలివ్ ఆయిల్, సఫ్రాను, రెడ్ అండ్ గ్రీన్ పీజ్, టమాటో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు. ఇందులో 5 varieties ఉన్నాయి. పయాయా వెలెంతియానా, చికెన్ కానీ పోర్క్ కానీ ర్యాబిట్ కానీ వాడి చేస్తారు. కానీ ఈ ర్యాబిట్ది టూరిస్టులకు సర్వ్ చేయరు, ఓన్లీ అక్కడ లోకల్స్ మాత్రమే తింటారు. 2, పయాయా ది మరిస్కో. ఇందులో ప్రాన్స్, మసిల్స్, కాలమరి, క్లామ్స్ ఇలాంటి అన్నీ వాడి చేస్తారు. కంప్లీట్ సీ ఫుడ్ పయాయా ఇది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. ఇంకొకటి ఉంది పయాయా మిక్స్తా. ఇదేంటంటే పయాయా వెలెంతియానా, పయాయా ది మరిస్కోని కలిపి వండేస్తారు. ఇంకోటి పయాయా వెజిటేరియానా. ఏ క్రైము లేకుండా, జంతువులను అవి చంపకుండా చక్కగా వెజిటేరియన్స్, బ్రాహ్మిన్స్ కోసం ఇది. అండ్ లాస్ట్ది పయాయా నెగ్రా. అదేమో స్క్విడ్ ఇంక్తో చేస్తారు. ఇది చూడటానికి నల్లగా ఉంటుంది, ఇంక్లూడింగ్ రైస్ కూడా నల్లగా వస్తుంది. సో ఇది అందరూ తినలేరు. ఒక మనిషి కోసం ఆర్డర్ ఇస్తే ఆ ఒక్క మనిషి కోసమే ఒక పెనంలో వండి తెస్తారు, తీసుకొచ్చి ముందు పెడతారు. దాన్ని అలా స్పూన్తో తినేయడమే. పయాయాని తీసి ఎవరికి సర్వ్ చేయరు. 10 ఆర్డర్ ఇస్తే 10 వస్తాయి. అది ఎంత టేస్టీగా ఉంటుందంటే మీ ప్లేట్లో ఆ బొంబా రైస్ ఒక్క గ్రెయిన్ కూడా వదలకుండా తింటారు మీరు. మీరు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. పయాయా కిట్ అమ్ముతారు. ఆ కిట్లో వాళ్ళు వండే పెనం, బొంబా రైస్, దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక ప్యాకెట్ వేసి పంపిస్తారు. సో ఎలా చేయాలో దాని మీద ఉంటుంది, అది చూసి మీరు వండుకోవచ్చు. అది ఎంత వండుకున్నా మీకు ఒక 50% మాత్రమే ఫీల్ వస్తుంది. అసలు పయాయా తినాలంటే స్పెయిన్ వెళ్ళి వాళ్ళు వండింది అక్కడే వాళ్ళ ముందే వేడివేడిగా తినాల్సిందే. మీరు కానీ బార్సిలోనా వెళ్తే మర్చిపోద్దు పయాయా ది మరిస్కో.